విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త్రహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి శివాయ గురవే నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామము అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అద్భుతమైన చరిత్ర కలది అమ్మవారు మహిషాసుర మర్దనిగా బండాసుర వధ మొదలకు వీర చరిత్రలు కలది అమ్మవారు త్రిపురాసుర సంహారం అప్పుడు మంగళచండిగా శివునితో పాటు ఆ యుద్ధమునందు పాల్గొన్నది విజయానికి తోడ్పడ్డది అటువంటి చరిత్రలన్నీ మనము పారాయణం చేయటము వినటము అన్నది ఒక సత్ఫలితాన్ని మనకిస్తుంది అనగా మనలో ఉన్న సత్వగుణాన్ని పెం రజో తమో గుణాలని తగ్గిస్తాయి ఈ వీరగాథలన్నీ కూడా అనగా అనగా పాపరహితురాలు ఈ విషయాన్ని నిర్గుణ నిష్కళంక అన్న నామాల్లో మనము వివరించుకున్నాము వాంఛితార్థప్రదాయిని అనగా సాధకుడు శరణాగతిని చేసి ఏ కోరికలు కోరుతాడో వాటినన్నిటినీ అతని యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి పాపపుణ్యాలను బట్టి చక్కటి అనుగ్రహాన్ని అమ్మవారు ఇస్తుంది ధర్మ మార్గాన్ని నడిచేటట్టుగా చేసి వారికి సత్ఫలితాన్ని పొందేటట్టు చేస్తుంది అమ్మవారు ఎందుకు అని అంటే చిదగ్నికుండ సంభూతగా అమ్మవారిని మనము కీర్తిస్తున్నాము సకల దేవతా స్వరూపంగా అమ్మవారు ఉద్భవించింది చిదగ్ని కుండము నుంచి సమస్తమైన కోరికలను నెరవేరుస్తుంది ఇహపర సుఖాన్ని ఇస్తుంది అని అనగానే ఏంటండి మరి మనం ఒక్కొక్క దేవతని ఒక్కొక్క కోరిక కోసం మనము పూజించాలి అని అంటారు కానీ ఒక్కసారి మనం ఇప్పటిదాకా లలిత సహస్రనామాన్ని మనం గనక శ్రద్ధగా పారాయణం చేస్తూ వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది మనకి ఐశ్వర్యం కావాలా లక్ష్మీ రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది జ్ఞానం కావాలా సరస్వతీ రూపంలో అనుగ్రహిస్తుంది మన జీవితంలో ఉండే విఘ్నాలు తొలగల గణపతి రూపంగా అనుగ్రహిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి సకల రోగాలను హరింప చేస్తాడు ఆ తర్వాత మనకి దక్షిణామూర్తి రూపం అంటారా నవగ్రహాల బాధలను తొలగిస్తుంది సూర్యచంద్రుల అనుగ్రహం కావాలండి నవగ్రహాల అనుగ్రహం కావాలండి మాకు అని అంటారా ఒక్కసారి చూడండి సూర్యుడు చంద్రుడు అమ్మవారి కనులుగా మనము వర్ణించుకున్నాము అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటే వారి అంశలైన వారి యొక్క కటాక్షం తప్పకుండా పొందుతాం కదండి మరియు కామాక్షి మీనాక్షి విశాలాక్షి ఆమ్నాయాక్షిగా వర్ణించబడ్డది అమ్మవారు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది మనము ఒక చెట్టుని గనక పెంచాలి అని అనుకుంటే ఒక మొక్కను పెంచాలి అని అనుకుంటే ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి మనం నీరు పోయక్కర్లేదండి ఆకు ఆకుని మనం వెతకక్కర్లేదు ఆ చెట్టుకున్న వేరుకి ఆ మొక్కనున్న వేరుకి కనుక మనం నీరు పోసినట్టయితే మొక్క చక్కగా వృద్ధి చెందుతుంది మన జీవితం కూడా అంతేనండి చక్కగా అమ్మవారిని శరణాగతిని చేసి మనం ప్రార్థించినట్లయితే సకల ఐశ్వర్యాలని మనం పొందుతాము ఆ రూపిణిగా ఉన్న కామాక్షి కటాక్షాన్ని పొందుతాము అంతే కదండి రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఎన్నో కోరికలు మనకి నెరవేరుతాయి అదే చిన్న చిన్న ఉద్యోగుల దగ్గరికి వెళ్ళినట్టయితే ఏదో ఒకటి అరా ఒకటి అరా కోరికలు మనకు తీరుతాయి అందుకనే అమ్మ పాదాలను శరణు వేద్దాము అమ్మ అనుగ్రహానికి పాత్రలు మోతాము నిత్యము లలిత సహస్రనామాన్ని చదువుకుందాము మనమందరము ఆ అమ్మవారి యొక్క కటాక్షానికి పాత్రలు మోతాము అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ మనము పొందగలుగుతాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామము అభ్యాసాతిశయజ్ఞాత సంయ్యజ్ఞాత షడద్వాదీత రూపిణి జ్ఞానమే అమ్మ స్వరూపము అని చెప్పుకున్నాం మనము ప్రతి వారిలో ఉన్న చైతన్యమే అమ్మ స్వరూపము ప్రతి వారిలో హృదయ స్థానంలో చైతన్య రూపంలో ఉంటుంది అమ్మవారు ఇక్కడ అభ్యాసంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా తప్పకుండా ఆ సాధన అవసరము ఆ సాధన ఏంటండి శ్రవణ మనన నిధి శ్రవణం చేయటము నిత్యము శ్రవణం చేయాల్సిందే మంచి విషయాలను పురాణాలను పెద్దవారి ప్రవచనాలను ఎప్పుడు మనం శ్రవణం చేయాల్సిందే శ్రవణ మనన అనగా ఆ విన్నదాన్ని ఆకళింపు చేసుకుంటూ మనము దాన్ని మననం చెయ్యాలి అర్థం చేసుకోవాలి మనన నిధి జాస ఆ నిధి జాస చెప్పేటప్పుడు ఎప్పుడు అండి ధార అంటారు అనగా నీటితోటి కనుక ధార పోసినట్టయితే అక్కడక్కడ బుడగలతోటి ఆ ధార చక్కగా రాదు కానీ ధార నేతిని గనక పోసినట్టయితే ధారగా ప్రవహిస్తుంది అట్ట ఆటలని రిపీట్ అటులనే సాధకుడు అన్నవాడు తన జీవితంలో విన్నదాన్ని మననం చేసుకుంటూ నిధి జాసలో ఉండాలి అంటే ప్రతిదీ అన్వయించుకుంటూ జీవితంలో వచ్చే కష్ట నష్టాలని అన్నిటినీ అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ ఆ శ్రవణాలని అర్థం చేసుకోవాలి ఇదే శ్రవణ మనన నిధి జాస ఈ అభ్యాసం ఎ ఎప్పుడు మనకి ఉండాలి దీనికి వయసుతోటి పని లేదండి నిరంతర బ్రహ్మ జ్ఞానంతో అనుసంధానమవుతూ ఎప్పుడూ కూడా విచారణలో ఉంటున్న వారిని నిత్యనూతనంగా ఎవరు అలా అభ్యసిస్తూ ఉంటారో అటువంటి వారిపైన అమ్మవారు తన కటాక్షాన్ని అనుగ్రహాన్ని చూపుతుంది అని చెప్తోంది ఈ నామము ఆ జ్ఞాన సాధన నిరంతరం కొనసాగుతూ జ్ఞానమే తన స్వరూపమైపోవాలి సాధకుడికి అధ్వము అనగా మార్గము అని అర్థము వర్ణ పద మంత్ర విమర్శ రూపములు కళ తత్వ బోనములు ప్రకాశాంశములు ఈ ఆరు మార్గాలకు అతీతమైనది అమ్మవారు అందుకనే అమ్మవారిని షడద్వాదీత రూపిణిగా ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు మనకి చెప్తున్నారు అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనము సాధనతోటి మనము పొందుతాము పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిషతే ఓ शान्ति शान्ति शान्तिः